దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. ప్రత్యేకంగా ఈ టీవీ కార్యక్రమాల్లో శ్రేష్టమైన వాక్యాన్ని మీకు అందించడానికి సిద్ధపడుతున్నాం. కనుక తప్పక మీరందరూ కూడా వినండి. తప్పక మీరెంతో మేలు పొందుతారు, మీరెంతో ఆధ్యాత్మికంగా బలపడతారు. వాక్యాన్ని వాక్యంగా ఉన్నది ఉన్నట్టుగా మరి మీ వాక్యాన్ని అందించడం జరుగుతుంది. కనుక క్రమం తప్పకుండా మీరు ఫ్యామిలీతో ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ కింద లేకపోతే ఒక కుటుంబ ప్రార్థన కింద మీరు ఈ కార్యక్రమం వస్తున్నప్పుడు మీరు కూర్చుని ఫ్యామిలీగా వీక్షించాలని మనవి చేస్తున్నాం. ప్రత్యేకంగా నోట్స్ రాసుకోండి, మీకు ఎంతో ఉపయోగపడుతుంది. మీకు ఏమైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరాలు ఉన్నా మాతో మీరు పంచుకోవచ్చు. తప్పగా మా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈరోజు చెప్పబడే వాక్యం అద్భుతమైన బలమైన వాక్యం. ఆశీర్వాదాలు మనకు ఎందుకు రావట్లేదు, ఆశీర్వాదాలు రాకపోవడానికి కారణాలు ఏంటి, ఆ బ్లాక్స్ గురించి 7 విషయాలు మీతో పంచుకోవడం జరిగింది. తప్పగా మీరు విని ఆత్మీయంగా మేలు పొందాలని మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. చాలా సంతోషం దేవుని వాక్యాన్ని వినడానికి. మీరందరూ కూడా ఎంతో సంతోషంతో క్రమంగా వాక్యాలు వింటున్నందుకు, మీరు చేయించిన ఫోన్ కాల్స్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నా ఎలా మాకు మీరు తెలియపరచండి. తప్పగా మీ కొరకు మేము ప్రార్థిస్తాం. కింద ఇస్తున్న మీ యొక్క నెంబర్లకి దయచేసి మీరు ఫోన్ చేయండి. ఈరోజు దేవుని వాక్యంలో నుండి సామెతల గ్రంథం 23:26 వచనాన్ని చదువుకుంటున్నాం. సామెతల గ్రంథం 23:26 వచనం. నా కుమారుడా, నీ హృదయమును నాకు ఇమ్ము. మై సన్, గివ్ మీ యువర్ హార్ట్. ఈ మాటలు సలోమాన్ రాయించున్నాడు. ఇక్కడ జ్ఞానం మాట్లాడుతుంది, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇమ్మని. సో జ్ఞానం అంటే ఎవరు అనేది మనం ఆలోచిస్తే, ఒకసారి మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1:31 వచనంలో రాయబడి ఉంది, ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము. ఆయను అనగా జ్ఞానం అంటే ఎవరు? ఆయనే. సో దేవుడే జ్ఞానమై ఉన్నాడు. సో ఈరోజు నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇమ్ము అనగా అర్థం దేవుడు అడుగుతున్నాడు. ఇక్కడ మనకి 3 R's మనకు కనపడుతున్నాయి. RRR. మొదటి ఆర్ మనం గమనిస్తే, నా కుమారుడా, మై సన్, దేర్ ఇస్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్. తండ్రి కుమారుని యొక్క సంబంధం మనకి ఇక్కడ కనపడుతుంది. నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇమ్ము. ఈరోజు ఆ రిలేషన్షిప్, సంబంధం తెగిపోయింది. పాపాన్ని బట్టి దేవుడితో మనకున్న సంబంధాన్ని తెంచివేసుకున్నాం. కనుక ఈరోజు మరలా దేవుడు కోరుకుంటున్నాడు మన దగ్గర నుండి రిలేషన్షిప్ని, సంబంధాన్ని. అందుకే అంటున్నాడు నా కుమారుడా. రెండోది మనం గమనిస్తే, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇమ్ము. 2 R ఇక్కడ మనకు కనపడుతుంది, రిక్వెస్ట్, అభ్యర్థన. 1 R రిలేషన్షిప్, సంబంధం, మై సన్. 2, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇమ్ము అనగా అర్థం దేవాది దేవుడు మనల్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు. సాధారణంగా మనము దేవుణ్ణి రిక్వెస్ట్ చేయాలి, దేవుణ్ణి అభ్యర్థన చేయాలి, మనం దేవుణ్ణి బ్రతిమాలుకోవాలి. కానీ ఇక్కడ దేవుడే మనల్ని బ్రతిమాలుతున్నాడు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇమ్మని. 3 R మనం గమనిస్తే, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇమ్ము అనగా అర్థం రిక్వైర్మెంట్, అవసరము. తప్పక మన హృదయాన్ని మనం దేవునికి ఇవ్వాలి. ఇచ్చుట అది అవసరము, అది అత్యవసరము. అందుకనే దేవుడు అడుగుతున్నాడు. కనుక ఈ వచనంలో మనకి 3 R's మనకు కనపడుతున్నాయి. మళ్ళీ చెప్దామా? 1, నా కుమారుడా అనగా అర్థం రిలేషన్షిప్. దేవుడు నీతో సంబంధం, నీతో రిలేషన్షిప్ కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. 2, దేవాది దేవుడు నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాడు. 2 R, నిన్ను అభ్యర్థన చేస్తున్నాడు. 3, రిక్వైర్మెంట్, అవసరం. ఈరోజు మనం తప్పక మన హృదయాన్ని దేవుడికి ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్యం సెలవిస్తుంది మత్తయి సువార్త 22:36-40 వచనాల్లో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభుని ప్రేమింపవలెను. ఈరోజు మనం
పూర్ణ హృదయంతో మనం దేవుని ప్రేమించగలుగుతున్నామా? ఆలోచించండి. ఈరోజు మన హృదయం ఎలాగుంది? పూర్ణ హృదయంతో మనం దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నామా? మన హృదయము దేవునికి ఆయన దృష్టిలో సరిగ్గా ఉన్నదా? చాలా ప్రాముఖ్యం. ఈరోజు మన హృదయం ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని మీరు గమనిస్తే, సామెతల గ్రంథం 23:7 మనం గమనిస్తే, అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకునేవాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు. చూసారండి, కొంతమంది బయటికి ఏమంటారు చెప్పండి? తిను త్రాగు సార్, కొంచెం తాగండి, తినండి, కొంచెం భుజించండి, కొంచెం వేసుకోండి. నోటితో మనం చెప్తూ ఉంటాం, నిజమే అనుకుంటాం మనం కొన్నిసార్లు, కానీ అవి హృదయములో నుండి వచ్చిన మాటలు కావు, ఇవి పెదవుల నుండి వచ్చినవి. అట్టివాడు తన అంతర్యములో లెక్కలు చూచుకునేవాడు. చూసారా, బయటికేమో ఒకలాగా, లోపలేమో ఒక విధంగా. అంటే అతని హృదయము వేషధారణతో నిండి ఉన్నది. అనేక మంది జీవితాలు ఈ రీతిగానే ఉన్నాయి. బయటికి చాలా ప్రేమగా ఉన్నట్టు నటన చేస్తారు, కానీ హృదయంలో మాత్రం వారు తలంచేది, వారు ఆలోచించేది, వారు ఉద్దేశించేది మరొకటి. బైబిల్ సెలవిస్తుంది 16:7, మనుషులు పై రూపాన్ని లక్ష్యపెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. ఈరోజు మనుషులు పై వేషాన్ని చూస్తారు, కానీ దేవుడు చూసేది నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు, నీ అంతరంగాన్ని దేవుడు చూస్తాడు. ఈరోజు నీ హృదయం ఎలాగుంది? నీ హృదయం వేషధారణతో నిండి ఉన్నదా? బయటికి ఒకటి, లోపల ఒకటి, ఇలాగ ఒక నటన క్రైస్తత్వంలో జీవిస్తున్నావా? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నా కుమారుడా, నీ వేషధారణ హృదయాన్ని నాకు ఇవ్వగలుగుతావా? మొదటిది, మన హృదయము వేషధారణతో నిండి ఉంది. 2 చదువుదాం, మత్తయి సువార్త 15:17-20 మనం చూసినట్లయితే, 15:17 చూడండి, నోటిలోనికి పోయినదంతయు కడుపులో పడి బైర్భూమిలో విడవబడును, కానీ నోట నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును. అండర్లైన్ చేసుకోండి, హృదయములో నుండి వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాంగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచును, కానీ చేతులు కడుక్కొనక భోజనం చేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పాను. చూసారా, మన హృదయము అపవిత్రముతో నిండి ఉంది. మొదటిది, మన హృదయము వేషధారణతో నిండి ఉంది. 2, మన హృదయము అపవిత్రముతో నిండి ఉన్నది. మనలో దురాలోచనలు అనగా చెడ్డ తలంపులు, ఈవిల్ థాట్స్, ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? హృదయములో నుండి. అందుకే యేసు ప్రభువు చెప్పారు, మత్తయి సువార్త 5:27-29, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయములో ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. అనగా అర్థం, నువ్వు ఆ స్త్రీతో వ్యభిచరించక అవసరం లేదు, వ్యభిచరించిన అవసరం లేదు, కానీ నీ హృదయములోనే ఒక ఈవిల్ థాట్ అనేది, ఒక చెడ్డ ఆలోచన నీ హృదయములో వచ్చినప్పుడే నువ్వు ఆల్రెడీ నువ్వు వ్యభిచరించినట్టే. సో దేవుని బిడ్డలుగా ఈరోజు మనం గమనించవలసింది, ఈరోజు మన హృదయం ఎలాగుంది? మన హృదయం అపవిత్రముతో నిండి ఉన్నదా? మత్తయి సువార్త 5:21 కూడా మనం గమనిస్తే, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శనలోనొగన పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కనుక ఒక వ్యక్తి నరహత్య చేయని అవసరం లేదు, కానీ ఒక తన సహోదరుని మీద కోప పడినా ఏమండి, అతడు నరహత్య చేసినట్టే, ద్రోహి అని అన్న నరకాగ్నికి లోనగిన వాడే. సో దేవుని బిడ్డలుగా ఈరోజు మనం గమనించవలసింది, ఈరోజు మన హృదయం ఏ విధంగా ఉన్నది? మన హృదయాలు వేషధారణతో నిండి ఉంది, మన హృదయాలు
అపవిత్రముతో నిండి ఉన్నాయి. చూడండి, బైబిల్లో కీర్తన గ్రంథం 14:1 మనం గమనిస్తే, కీర్తన గ్రంథం 14:1 గమనిస్తే చూడండి, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. సో మూడో జాబితా మనం గమనిస్తే, వారు హృదయములో దేవుడు లేడని అనుకుందురు, అనగా వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. సో మూడవది, వారు హృదయము చెడిపోయి ఉన్నది కనుకనే వారు దేవుడు లేడు అని వారు మాట్లాడుతూ ఉంటారు. గమనించండి, ఈ సృష్టి అంతా కూడా దేవుడు కలుగు చేశాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. దేవుడు లేకుండా సృష్టి లేదు. బైబిల్లో కొలసీ పత్రిక 1:17 మనం గమనిస్తే, కొలసీలు రాసిన పత్రిక 1:17 చూడండి, అక్కడ రాయబడి ఉంది, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడే, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సో సమస్తము ఆయన వలన కలిగినది. 16:16 కూడా రాయబడి ఉంది, సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. సో దేవుడు లేకుండా సృష్టి లేదు. సో మన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు. ఈరోజు దేవుడు అనగా 5 ప్రాముఖ్యమైన గుణగణాలు కలిగి ఉండాలి. మొదటిది, దేవుడు అనగా సృష్టికర్త అయి ఉండాలి. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం భాగాన్ని బట్టి ఆయన సృష్టికర్త అయిన దేవుడిగా మనం గమనిస్తున్నాం. రెండవది, దేవుడు అనగా పరిశుద్ధుడై ఉండాలి. పరిశుద్ధుడైన వాడే దేవుడు. బైబిల్ సెలవిస్తుంది, దేవాది దేవుడు యేసయ్య పరిశుద్ధుడు. ఎందుకంటే ఆయన పుట్టుకలో కూడా పాపము లేదు. ఆయన జీవితంలో, ఆయన ఈ లోకంలో 3.5 సంవత్సరాలు ఆయన లోకంలో జీవించాడు. ఆయనలో ఎక్కడ పాపము కనపడలేదు. ఆయన దేవుడు గనుక ఆయనలో పరిశుద్ధత మనం గమనిస్తున్నాం. మూడవది, దేవుడు అనగా అర్థము పాపములను క్షమించే అధికారము కలిగిన వాడుగా ఉండాలి. పాపాలు క్షమించేవాడిగా ఉండాలి. మనం గమనిస్తే ఏసయ్య దగ్గరికి ఒక ఆమె, ఒక పాపాత్మురాలు ఏసయ్య దగ్గరికి వచ్చింది. ఏసయ్య ఆమె యొక్క ప్రేమను చూసి ప్రభు ఒకటే అన్నాడు, ఆమె నన్ను విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపములను నేను క్షమిస్తున్నాను. అలాగే పక్షవాయు గలవాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు. మార్కు 2:2 అతని పక్షవాతాన్ని బాగు చేయడానికి ముందు ఏసయ్య ఏం చేశాడండి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పాడు. కనుక పాపాలు క్షమించే అధికారం గలవాడే దేవుడు. సో ఏసయ్య దేవుడు అనడానికి 3వ రుజువు ఆయన పాపములను క్షమించాడు. 4వది, దేవుడు అనగా అర్థం జీవము గలవాడై ఉండాలి, శక్తిమంతుడై ఉండాలి. ఈరోజు దేవుడు ఆయన గొప్ప కార్యాలు ఈ లోకంలో ఉన్నప్పుడు శరీరధారిగా చేశాడు. అనేక మంది రోగుల్ని స్వస్థపరిచాడు, దయ్యాల్ని వెళ్ళగొట్టాడు, సముద్రాన్ని ఆపు చేయగలిగాడు, ఏమండి తుఫాన్ని ఆపు చేయగలిగాడు. అంతేకాదు చనిపోయిన లాజరు లే అనగానే చనిపోయి 4 రోజులు అయిపోయి కుళ్ళిపోయి వాసన కొడుతున్న లాజర్ బయటికి రావడం జరిగింది. సో దేవుడు అనగా అర్థం శక్తిమంతుడై ఉండాలి. 5వది, దేవుడు అనగా సజీవుడై ఉండాలి. మన దేవుడు మరణించాడు, సమాధి చేయబడి ఆయన తిరిగి 3వ దినాన లేచాడు. కనుక చాలామంది దేవుడు లేడు అనే వాళ్ళు ఎవరు అంటే అర్థం వారి హృదయము చెడుతనముతో నిండి ఉంది. అనేక మంది హృదయాలు ఇంకా చీకట్లో అంధకారంలో ఉండి దేవుడు లేడు అనే అజ్ఞానంలో అనేక మంది జీవిస్తూ ఉన్నారు. దేవుడు ఉన్నాడు. ఈ సృష్టి అంతా ఆయన మూలముగానే సమస్తమును కలిగింది. స్కూల్లో ఒక మాస్టర్ గారు తన పిల్లలతో ఇలా అన్నాడట, ఒకసారి మీరు అందరూ ఆ కిటికీలో నుంచి బయటికి చూడండి అన్నాడట. మీకు ఆ బయట ఉన్న చెట్లన్నీ కనపడుతున్నాయా మీకు, ఒకసారి చూడండి అన్నాడట. ఆ పిల్లలు అందరూ కిటికీలో నుంచి చూసి అన్నారట, మాస్టర్ గారు మాకు కనపడుతున్నాయి. సో మీకు కనపడుతున్నాయి కనుక చెట్లు ఉన్నాయి అని చెప్పాడట. ఇటువైపు చూడండి, మీ సైకిల్స్ పార్క్ చేశారు కదా, అవన్నీ ఉన్నాయా లేదు చూడండి ఒకసారి అనగానే వాళ్ళు బయట చూసి ఆ కిటికీలో నుంచి ఉన్నాయి ఉన్నాయి అన్నారట వారు. అయితే తప్పక సైకిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మాస్టర్ గారు అన్నారంటే, ఒక్కసారి బయటికి చూడండి మీకు దేవుడు కనపడుతున్నాడా. వాళ్ళందరూ తొంగి చూసి మాకు కనపడట్లేదు మాకు కనపడట్లేదు అన్నారట. అప్పుడు వారు ఆ మాస్టర్ గారు చెప్పారంట, మీకు కనపడట్లేదు కనుక దేవుడు లేడు అన్నాడట. మీకు నిజంగా దేవుడు ఉంటే దేవుడు కనపడాలి కదా, దేవుడు కనపడట్లేదు
కనుక దేవుడు లేడు అని ఆ మాస్టర్ గారు ఆ పిల్లలకు చెప్పడం జరిగింది. ఆ పిల్లలందరూ వింటూ ఉన్నారు. కానీ అందులో ఒక తెలివైన కుర్రాడు వెనక్కి కూర్చున్నాడు. వాడు లేచి మాస్టర్ గారు నాకు ఒక చిన్న డౌట్, నన్ను ఎదరికి రమ్మంటారా అలా అని చెప్పి ఎదరికి రమ్మన్నాడు. ఆ పిల్లోడు మైక్ తీసుకున్నాడు. ఇప్పుడు ఆ పిల్లోడు మాట్లాడుతున్నాడు స్టూడెంట్స్తో. ఆ స్టూడెంట్స్ అందరూ వింటున్నారు. సో ఆ మాస్టర్ గారు అక్కడే కూర్చుని చూస్తున్నాడు. ఆవిడ పిల్లడంట, మీకు అందరికీ మాస్టర్ గారు కనపడుతున్నారా అని అన్నాడట. అప్పుడు వాళ్ళందరూ కూడా మాకు కనపడుతున్నారు అన్నారు. అప్పుడు వెంటనే రెండో ప్రశ్న వేసేటంటే పిల్లడు, మీకు మాస్టర్ గారు మెదడు కనపడుతుందా, మాస్టర్ గారు మెదడు కనపడుతుందా అని అడిగాడట. అప్పుడు వాళ్ళందరూ అన్నారంట, మాకు కనపడట్లేదు అన్నారట. అప్పుడు పిల్లడంట, మన మాస్టర్ గారికి మెదడు లేదు అన్నాడట. ఈ మాటగా మాస్టర్ గారికి చాలా కోపం. ఏంట్రా నాకు మెదడు లేదంటావా నువ్వు? మాస్టర్ గారు, కోపపడకండి, మీకు మెదడు ఉంటే చూపించండి. ఆలోచించండి, మెదడు చూపించగలడా? అంటే చూపించలేనంత మాత్రాన, కనపడలేనంత మాత్రాన మెదడు లేనట్ట. ఇదేనాళ్ళ చాలామంది కూడా ఏమంటే, దేవుడు కనపడలేనంత మాత్రాన దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు లేడు అని చాలా గర్వంతో అహంతో ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. కనుక నేను మీతో చెప్పేది, దేవుడు ఉన్నాడు. బైబిల్ దేవుడు ఉన్నాడు అని సెలవిస్తున్నది. ఈ సృష్టి అంతా ఆయన మూలముగా కలిగింది. కనుక ఈరోజు మన హృదయము చెడిపోవడం వలన మనము దేవుడు లేడు అనే అంధకారంలో మనము జీవిస్తూ ఉన్నాం. నాలుగవది యిర్మీయా గ్రంథం 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? సో నాలుగవది, అనేక మంది హృదయాలు మోసకరంతో నిండి ఉన్నాయి. చూడండి, ఎక్కడ చూసినా మోసాలు, మోసకరమైన జీవితాలు, మోసకరమైన పనులు, బిడ్డలు తల్లిదండ్రులను మోసం చేయడం, కాలేజీకి వెళ్తున్నామని చెప్పడం, పార్కులు చుట్టూ తిరగడం, ఏమండి కొంతమంది భార్యలు భర్తల్ని మోసం చేయడం, కొంతమంది భర్తలు భార్యల్ని మోసం చేయడం, ఏమండి ఇలాగ అనేక మంది మోసకరమైన జీవితాన్ని జీవించడం గల కారణం ఏంటో మీకు తెలుసా? హృదయము మోసంతో నిండి ఉంది. ఒకసారి నేను హాస్పిటల్కి వెళ్ళాను, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడలో. ఒక అమ్మాయికి రెండు కళ్ళుకి దూదు పెట్టేసి గట్టిగా బ్యాండేజ్ చేసి కట్టేశారు. నేను పక్క బెడ్ వాళ్ళకి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. అక్కడ ప్రార్థిస్తుంటే వారు నన్ను అక్కడ ఆ సహోదరికి కూడా ప్రార్థన చేయమన్నారు. నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాను. ఆమెను అడిగాను, ఏంటమ్మా నీకు ఏమైనా కంటి ఆపరేషన్ అయిందంటే, లేదు పాస్టర్ గారు, ఇలా ఇలా జరిగింది, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, ఆ అబ్బాయి ప్రేమలో పడి మా ఊరు శ్రీకాకుళం అక్కడి నుండి విజయవాడ వచ్చేసాను. విజయవాడలో నన్ను బాగానే కొన్నాళ్ళు చూశాడు, ఒక 6 నెలలు నా దగ్గర నుండి డబ్బంతా తీసేసుకున్నాడు. ఈ తర్వాత నుంచి రోజు తాగడం మొదలుపెట్టాడు, నా దగ్గర నుంచి లాక్కోవడం, నా దగ్గర నుంచి మరి దబాయించి నన్ను తన్ని నా దగ్గర బంగారం అంతటినీ తీసుకెళ్ళిపోయాడు. ఒకరో తాగిన మైకంలో నా మీద దెబ్బలాడి ఒక సూది మేకోడు తీసుకుని నా రెండు కళ్ళు గుడ్లు పీకేశాడు. నా రెండు కళ్ళు గుడ్లు పోయాయి. ఇప్పుడు నేను అంధురాలైపోయాను. 6 నెలల నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను, నన్ను ఎవరూ చూడట్లేదు. నేను ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను, కానీ నా భర్త నన్ను మోసం చేశాడు. ఈరోజు అనేక మంది మోసపోతున్నారు. మోసకరమైన జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కారణం, ఇదంతటి కారణం మన హృదయం మోసకరంతో నిండి ఉంది. కానీ బైబిల్ సెలవిస్తుంది, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు ఏది విత్తుతావో అదే నువ్వు కోస్తావు. చూడండి, యాకోబు తన అన్నను మోసం చేశాడు చిక్కడికే కోరు. ఏమండి మనం అలా గమనిస్తే, రెండోసారి తండ్రిని మోసం చేశాడు. అది ఎవరు నువ్వు నీ స్వరము యాకోబులాగా ఉంది, కానీ చూడడానికి నువ్వు యాసావులా. నువ్వు ఎవరు అనగా, నేను యాసావు. నేను రెండోసారి అతను మోసం చేశాడు. కానీ మీరు గమనిస్తే యాకోబు మోసం చేశాడు, కానీ చివరికి తానే మోసపోయాడు. తన సొంత మామే యాకోబుని మోసం చేశాడు. మీకు తెలుసు, రాహేల్ కోసం 7 సంవత్సరాలు కొలువు చేస్తే రాహేల్ కాకుండా లేయాని ఇచ్చాడు. ఉదయం చూడగానే, ఏంటి లేయాని నా దగ్గరికి ఇచ్చావు, నేను కొలువు చేసింది 7 సంవత్సరాలు రాహేల్ కోసం కదా అంటే, లేదు లేదు మా ఊరు ఆచారం పెద్ద పిల్లకి చేయకుండా చిన్నపిల్లకి ఇవ్వడానికి కుదరదు, ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయి, ఈ అమ్మాయిని కూడా నీకు ఇచ్చేస్తాను. మోసపోయాడు యాకోబు. ఇంకా మనం గమనిస్తే తన సొంత బిడ్డలే 10 మంది బిడ్డలు తన తండ్రిని మోసం చేశారు. ఎలాగా? ఏమండి యోసేపుని అమ్మేసి
ఆయన వస్త్రాన్ని ఏమన్నా ఒక మేక రక్తములో ఏమన్నా దాన్ని ముంచి తీసుకుని వచ్చి దారిలో ఏదో క్రూరమొగం చంపేసి ఉంటుంది, ఇదిగో ఇది వస్త్రం, ఇది యోసేపుద కాదో చూడమన్నాడు. ఈరోజు ఒకటే గమనించండి, ఈరోజు మనం మోసం చేస్తున్నామని మనం సమరపడచ్చు, కానీ నిన్ను కూడా మోసం చేస్తారు. ఈరోజు మన హృదయము మోసకరముతో నిండి ఉంది. మొదటిది, మన హృదయం వేషధారణతో నిండి ఉంది, మన హృదయం అపవిత్రతతో నిండి ఉంది, మన హృదయము చెడుతనముతో నిండి ఉంది, మన హృదయము మోసకరముతో నిండి ఉంది. సామెతలు గ్రంథం 28:14 మీరు గమనిస్తే, సామెతలు 28:14 మీరు చూస్తే చూడండి, అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నిశ్చయము భయభక్తులు కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. సో 4-5 మీరు గమనిస్తే కొంతమంది హృదయము కఠినమైనది, అంటే హార్డ్ హార్ట్. వారు ఎన్ని మాటలు విన్నా, ఎన్ని ప్రసంగాలు విన్నా వారు మారు, వారి గుండె రాతి గుండె లాంటిది, కఠినమైన హృదయం. ఈరోజు నీ హృదయాన్ని కఠినపరచుకోవడం వలన నష్టపోయేది నువ్వే. చూడండి బైబిల్లో మీరు గమనిస్తే నిర్గమాకాండ 8:15 ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు, దానివల్ల అతడు ఎంతో కీడులో నష్టంలో పడ్డాడు, 10 భయంకరమైన తెగులు రావాల్సి వచ్చింది, చివరికి తన సొంత కుమారుడే మరణించవలసి వచ్చింది. కారణం ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకోవడం వల్ల. అలాగే మనం గమనిస్తే దానియేలు గ్రంథం 5:1-3 మీరు గమనిస్తే చూద్దాం, ఒకసారి చూడండి, దానియేలు గ్రంథం 5:1-3 మీరు గమనిస్తే, మనం ఎక్కువ వాక్యాలు చూపించిన కారణం ప్రతిదీ వాక్యాన్ని మనం స్టడీ చేయడం మనకు ఎంతో అవసరం. ఏదో మన సొంత మాటలు చెప్పుకోవడం కన్నా దేవుని వాక్యంలో నుండి మనం స్టడీ చేయడం ఇది అద్భుతమైన సమయంగా ఉంటుంది. ఇది ఒక మీకు ఒక ప్రేయర్ టైం లాగా, మీకు ఒక ఆ ఫ్యామిలీ ప్రేయర్ లాగా మీకు ఉపయోగపడుతుంది. కనుక తప్పక కార్యక్రమాన్ని వాచ్ చేసేవారు మీ చేతిలో బైబిల్ అలాగే ఒక నోట్బుక్ పెన్ పెట్టుకోండి, తప్పక మీకు ఎంతో అవి ఉపయోగకరంగా ఉంటాయని నమ్ముతున్నాను. చూడండి దానియేలు గ్రంథం 5:1 మీరు గమనిస్తే, అక్కడ రాజుకు బెల్షాజరు తన అధిపతుల్లో 1,000 గొప్ప విందు చేయించి ఆ 1,000 కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. చూడండి ఏమంటే బెల్షాజర్ అనగా ఎవరైనా బబులోని చక్రవర్తి, నెబుకద్నెజర్ మనవడు. నెబుకద్నెజర్ యెరూషలేం దేవాలయంలో నుండి ఆ బంగారు ఉపకరణాల పాత్రలన్నీ తీసుకుని వచ్చాడు, కానీ అవి ముట్టుకోకుండా అవి దాచిపెట్టాడు. కానీ బెల్షాజర్ ఏం చేశాడంటే వాటిని తీసుకుని అందులో ద్రాక్షారసం పోసుకుని తాను తన ఉపపత్నులు కలిసి త్రాగడం, చూడండి అతని హృదయాన్ని ఎంత కఠినం చేసుకున్నాడో చూడండి. చూడండి బైబిల్ సెలవిస్తుంది 20:21 దానియేలు గ్రంథం 5:1, అయితే అతడు మనస్సును అతిశయించి బలత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వము అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. ఇక్కడ దానియేలు చెప్తున్నాడు నెబుకద్నెజర్ గురించి. ఏమని? నెబుకద్నెజర్ కూడా తన హృదయాన్ని కఠినపరుచుకోవడం వలన ఏమైంది చెప్పండి, అతని యొక్క ఆ ప్రభుత్వము మరి అతను పోగొట్టుకోవడం జరిగింది. 21:1, అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువులు వంటి మనసు గలవాడాయను, మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యములో రాజ్యములను ఏలుచు ఎవరిని స్థాపించగోరునో వారిని స్థాపించనని అతడు తెలుసుకున్న వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువులు వలె మేయుచు ఆకాశ మంచు చేత తడిపిన శరీరము కలవాడాయను. చూసారా, నెబుకద్నెజర్ కూడా గర్వించి మదించి అతని హృదయాన్ని కఠినపరుచుకోవడం వలన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, ఘనతను పోగొట్టుకున్నాడు, పశువులు వలె గడ్డి మేసేటట్టుగా దేవుడు చేశాడు. ఈరోజు అనేక మంది ఇంకా హృదయాన్ని కఠినపరుచుకుని దేవుని ఉగ్రతకు పాత్రులు అవుతున్నారు. ఇంకా అనేక మంది మార్పు చెందక రోమాపత్రిక 2:5 మీరు గమనిస్తే, రోమాపత్రిక 2:5 మీరు చూస్తే చూడండి అక్కడ రాయబడింది, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు.
ఈరోజు మీ కొరకు అద్భుతమైన వాక్యాలు ప్రసారాలు అవుతున్నాయి. మీరు ఎన్ని వాక్యాలు విన్నా ఇంకా మీ హృదయాన్ని కఠినపరుచుకుంటే రేపు దేవుని ఉగ్రతకి పాత్రలు అవ్వక తప్పదు. కనుక అనేక మంది హృదయాలు కఠినంతో నిండి ఉన్నాయి. సామెతల గ్రంథం 21:4 మీరు గమనిస్తే, సామెతల గ్రంథం 21:4 చూస్తే చూడండి, అక్కడ రాయబడి ఉంది కొంతమంది హృదయాలు ఎలా ఉన్నాయంటే, అహంకార దృష్టియు గర్వ హృదయము భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. చూసారా, కొంతమంది హృదయాలు గర్వముతో నిండి ఉన్నాయి. చూడండి ఎన్ని రకాల హృదయాలు మనం చూస్తున్నాం. చూడండి కొంతమంది హృదయాలు గర్వముతో నిండి ఉన్నాయి. ఈరోజు నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. అపొస్తలుల కార్యాలు 12:22-23 మనం గమనిస్తే, ఏ రోజు తన రాజ వస్త్రాలు ధరించుకుని న్యాయపీఠ మీద కూర్చుని ఏమన్నాడు చెప్పండి, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని అతడు కేకలు వేసి చెప్పాడు. ఆ రీతిగా అతడు గర్వించి మదించడం వలన అతడు బ్రతుకుంటుండగానే ఏమండి పురుగులు పట్టి అతడు చనిపోయాడు. అలా ఉపాధ్యాయ గ్రంథంలో మనం గమనిస్తే 1:1-3 అక్కడ ఎదోమీయులు మమ్మల్ని ఎవరు పడద్రోయగలరని వారు గర్వించారు. 4:4 దేవుడు అన్నాడు, నేనున్నాను మిమ్మల్ని పడద్రోయడానికి. సో మన హృదయాలు ఎలా ఉన్నాయి చెప్పండి. మొదటిది వేషధారణతో నిండి ఉన్నది, రెండోది అపవిత్రతతో నిండి ఉన్నాయి, మూడోది చెడుతనముతో నిండి ఉంది, నాలుగోది మోసముతో నిండి ఉంది, ఐదోది కఠినముతో నిండి ఉంది, ఆరోది గర్వముతో నిండి ఉన్నది. కానీ దేవుడు అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము. ఎందుకు అడుగుతున్నాడు ఈ మోసకరమైన హృదయాన్ని? ఎందుకు అడుగుతున్నాడు ఈ అపవిత్రమైన హృదయాన్ని, కఠినమైన గర్వమైన హృదయాన్ని ఎందుకు అడుగుతున్నాడు దేవుడు? ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథం 36:26 నేను మీకు నూతన హృదయాన్ని మీకు ఇచ్చేది, న్యూ హార్ట్. అంటే నీ యొక్క ఈ కఠినమైన ఈ అపవిత్రమైన ఈ మోసకరమైన హృదయాన్ని తీసివేసి నువ్వు ఆయన చేతికి నీ హృదయాన్ని అప్పగిస్తే నీకు దేవుడు నూతన హృదయాన్ని దేవుడు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎంతమందికి నూతన హృదయం కావాలి? ఈరోజు రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేస్తానన్నాడు. ఈరోజు మనకు ఆ నూతన హృదయం కావాలంటే పాస్టర్ గారు ఏం చేయాలన్నాడు మీరు అడగచ్చు. ఏం చేయని అవసరం లేదు, నేను చెప్పే రెండు మాటలు వినండి, రిపెంట్ ఫ్రమ్ యువర్ సిన్స్. కీర్తన గ్రంథం 51:7 లేక కీర్తనలు 51:17 విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. కనుక మనం విరిగి నలిగిన హృదయంతో దేవా నేను పాపిని అని మనం దేవుడి దగ్గర మన చెడుతనాన్ని ఒప్పుకొని మనం విడిచిపెట్టినట్లయితే దేవుడు తప్పక మన జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగింది. మారు మనసు అనేది చాలా ముఖ్యం. రెండోది మనం గమనిస్తే మన అతిక్రమాల్ని మనం విడిచిపెట్టాలి. సామెతలు 28:13 అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ ఒప్పుకొని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. కనుక మనం ఒప్పుకోవాలి, మనం వాటిని విడిచిపెట్టాలి. చివరిగా ఆయన విశ్వాసం ఉంచి మనం ఆయన దగ్గర మోకరించి, ప్రభువా నేను పాపిని, ఇంతకాలం నా ఇష్టానుసారం నేను బ్రతికాను, నా హృదయము ఏ విధంగా ఉందో నాకు తెలుసు, నా హృదయము అపవిత్రంతో నిండి ఉంది, నాకు నూతన హృదయం నాకు కావాలని మీరు దేవుడిని అడిగినట్లయితే, పశ్చాత్తాపడి మీరు కన్ఫెస్ అయ్యి మారు మనసు పొందడానికి ఇష్టపడితే దేవుడు మీకు నూతన హృదయాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇలా మీ హృదయాన్ని దేవుడికి ఇవ్వగలరా? అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు స్తోత్రాలైనా, మీకు వందనాలు. నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇమ్మని మీరు అడుగుతున్నారు. ఈరోజు మా హృదయాన్ని ప్రభా ఈ పాపిష్టి హృదయాన్ని మీకు ఇస్తే మా హృదయాన్ని మీరు నూతన హృదయంగా మీరు మార్చడానికి ఇష్టపడుతున్నారు. కనుక ఈరోజు వాక్యం విని ఎవరైతే వారి జీవితాన్ని హృదయాన్ని మార్చుకోవడానికి ఇష్టపడుతున్నారో వారు తప్పక మీ మిండైన దీవెనలు ఆశీర్వాదాలు మిండిగా సమృద్ధిగా అనుగ్రహించమని యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. God bless you. మీ అందరికీ వందనాలు. ప్రార్థన అవసరతల కోసం మమ్మల్ని సంప్రదించండి. అవర్ అడ్రస్: సియోన్ అసెంబ్లీ చర్చ్, కండ్రిక, రాజీనగర్ రోడ్, ఏ కాలనీ, విజయవాడ 15. అవర్ ఫోన్ నెంబర్స్ 9703567999, అనదర్ నెంబర్ 7569468499. థ్యాంక్ యూ.